అల్లూరు జిల్లా పాడేరులో గిరిజన ప్రాంతాల్లో రెండు జిల్లాలు ఏర్పాటు చేసి కలెక్టర్లు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్దేనని ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ మల్లు దొర గంటం దొర వాళ్ల విగ్రహాలు ఏర్పాటు చేసి ఘన నివాళులు అర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులకు బ్రిటిష్ బానిస నుండి కాపాడిన మహనీయులు అల్లూరి సీతారామరాజు, మడుగుల ఎమ్మెల్యే ధర శ్రీరెండ్రు, మడుగుల ఎమ్మెల్యే ధర్మశ్రీ 2000 చివరి రోజుల్లో ఈ ప్రాంతంలో ఏసీ ఎస్టి కమిషన్ చైర్మన్గా రావడం జరిగింది. మేరుగ నాగార్జున అటవీ హక్కులు చట్టం అమలుకు శ్రీకారం చుట్టారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అల్లూరి విగ్రహానికి ఎస్పీ సిబ్బంది పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పాడే తీసుకువచ్చి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏ సీతారామరాజు విగ్రహాన్ని భారతదేశంగా రాను కోసం చేయాలనేటువంటి తపన వారికి ఉంది. మరి అక్కడ కూడా పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారితో కలిసి పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అక్కడ వెళ్ళేటువంటి కార్యక్రమం చేశాం. తప్పకుండా అల్లూరి సీతారామరాజు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆ పోరాట స్ఫూర్తి తయారు చేసినటువంటి పోరాటం రేపు రానటువంటి కాలంకి, భావి తరాలకి, భవిష్యత్ తరాలకి వారు చేసినటువంటి పోరాట స్ఫూర్తిని నింపేటువంటి విధంగా ఈరోజు విగ్రహాలు పెట్టామంటే వారిని చూస్తే వారి తాలూక ఆశయాలు, వారి తాలూక ఆలోచనలు, వారి తాలూక పోరాట స్ఫూర్తి గుర్తు చేసుకునేటువంటి క్రమంలో మన విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన కార్యాలయంలో పట్టుకు పెట్టిన తర్వాత వారిని చూసిన తర్వాత ఒక రకమైనటువంటి ఉద్యమ కూడా ఆయన స్ఫూర్తితో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరింతగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రాంత ప్రధానికి మేలుచేసినటువంటి అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాన్ని సరి చేసినటువంటి అదృష్టం కలిగినటువంటి ముఖ్యమంత్రి జగన్ సమర్థత జరుగుతుంది. దయచేసి సాధారణ మంత్రి రోజు తప్ప నిర్మాణాలు కైపడాలని ప్రయత్నం చేయరు. అందరూ సాధన కోసం కోరుతాం. ఈ కార్యక్రమానికి ఎస్సీ కమిషన్ సభ్యులు కూడా ఎంతో ఆనందలేదు, వారితో స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే మా గౌరవ జిల్లా అతిథిగా వచ్చినటువంటి సోదరుడు, యువకుడు, ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి గురివాడ అమర్నాథ్ గారు, అలాగే ఈ యొక్క పార్లమెంట్కి సభ్యురాలు సోదరి మాధవి గారు, ఇప్పుడే మాట్లాడేటువంటి పెద్దలు సీనియర్ శాసనసభ్యులు ధర్మశ్రీ గారు, అలాగే 7 చివరి రోజుల్లో నేను ఈ ప్రాంతానికి
ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా వచ్చారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు గుర్తుపెట్టుకోవాలి. 2007లో నన్ను ఏప్రిల్లో అపాయింట్ చేస్తే ఆ సంవత్సరాంతానికి ఈ ప్రాంతానికి వస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు ఒక ఉద్యమం చేస్తున్నారు, ఒక ధర్నా చేస్తూ ఉన్నారు. చాలామంది చన్నగా ఉండి పిల్లలు యాక్టివ్గా ఉండి నన్ను ఆపారు కాదు. అప్పుడు పిఓ ఆఫీస్లో రివ్యూ వాళ్ళు ఉంటే అడిగారు, సార్ మేము ఈ ప్రాంతంలో భూములు ఉన్నాయి మాకు, మేము అనాదిగా పండించుకుంటున్నాము, మాకు భూములకు హక్కు ఇవ్వలేదు, మా భూములు మాకు ఇస్తే మేము వ్యవసాయం చేసుకుంటామని చెప్పి ఆ రోజు అడిగితే తద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా నేను ఐటీడీఏ పాడేరు లక్ష్మీపురము తర్వాత ఏపూరు నగరం వెళ్ళాను సార్, అక్కడ విద్యార్థులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, భూములు వాళ్ళకి ఇవ్వాలని, అవకాశం ఉంటే మనం వాళ్ళకి భూముల విషయంలో ఆలోచించడం చెప్తే. అప్పటికే అటవీ హక్కుల చట్టం దేశంలో వచ్చింది. ఏ రాష్ట్రంలో కూడా అటవీ హక్కుల చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ అండ్ ఫారెస్ట్ మినిస్టర్స్తో మాకాయ ప్రిన్సిపల్ సెక్రటరీస్తో ఈ భూమిని ఎలా ఇవ్వాలో మరి ఆ రోజు ప్రత్యేక సమావేశాలు పెట్టి ప్రప్రథమంగా నేను సిఫార్సు చేసినటువంటి అటవీ హక్కుల చట్టాన్ని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తే కొన్ని లక్షల ఎకరాల భూములు ఈరోజు గిరిజనులకు ఆ రోజు పట్టాల్సినటువంటి చరిత్ర డాక్టర్ రాజశేఖర్ గారు. నేను నిజంగా అదృష్టవంతుల ఆ రోజు ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ కావచ్చు. ఆ రోజు గుర్తొచ్చినాయి మంచి కార్యక్రమం. అలాంటి గొప్ప కార్యక్రమం మళ్ళా ఈరోజు మన్యంలో గిరిజనులను ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటా ఉంటే వాళ్ళ హక్కులు కూడా వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో వాళ్ళ సంపదను వాళ్ళ